జిల్లాకు సంబంధించిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసల కన్నబాబు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రారంభించారు. జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతి చంటిబాబు అధ్యక్షత వహించారు. తణుకులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని ఎల్ఈడీల ద్వారా ప్రజలందరూ వీక్షించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం వందే మాతరం గీత ఆలాపనతో ప్రారంభించారు. జగనన్న గృహ పథకం మన జిల్లా స్థాయిలో మొత్తం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు గౌరవనీయులు కలెక్టర్ మోదీలు అదేవిధంగా మంత్రి వైద్యులందరూ కూడా జగన్పేట నియోజకవర్గానికి ఇవ్వడమంటే ఇది ఒక కార్యక్రమమే కాకుండా ఒక యజ్ఞంలో మనం భావించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ గతంలో ఏవైతే నిరుపేదలందరికీ కూడా 0% అనే లోన్ హౌసింగ్ మీద అదేవిధంగా కొంచెం లోన్ అప్పుడేదో 4,000 5,000 అనేటువంటిది ఇంకా తక్కువ అమౌంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని నిర్ణయం అంటే దానికి చట్టబద్ధత లేదు. ఇవాళ మన జీవన ప్రమాణాలు కూడా పెరిగి జీవన ప్రమాణాలు పెరిగించా 10 రూపాయలు కడితే ఒక స్కీమ్లో ఆ పట్టా ఉంది, ఆ ఇంటి స్థలం ఉంది, ఇల్లు ఉంది సంపూర్ణంగా హక్కు చేయ పరిస్థితి. అనుకునే అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని ఆయన వినియోగించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. సో ఆయన